हाई अंडी वेलकम बैक टू माय चैनल होमली वुमन तेलुगु इदी टोटल सारी अंडी ओनी मात्रम दीनिकी ग्रीन कलर बुट्टास वच्चाय कदा दानिकी मैचिंग अवुतुंदनी ओनीनी ग्रीन कलर दे तीसुकोवाल्सि वच्चिंदी इंका ब्लौज वच्चेसी फ्रंट कट बोट नेक ब्लौज बेबी की क्रॉप टॉप कोसम वेरे 1 मीटर क्लॉथ तीसुकुन्नानु ఈ క్రాప్ టాప్కి కింద ఫ్రిల్స్ కోసం ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను. కటింగ్ వీడియోను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మదర్ కోసం తీసుకున్న 3 మీటర్ క్లాత్ని తీసుకొని ముందుగా ఖర్చు కోసం 1/4 ఇంచు వరకు లేదా 1 ఇంచు వరకు ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఈ 1/4 ఇంచు క్లాత్ అనేది ఖర్చు కోసం కాబట్టి దాన్ని వదిలేసి తర్వాత నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చెప్తానండి. మనం 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము, 1 మీటర్కి 39 ఇంచెస్, ఈ 3 మీటర్స్కి 117 ఇంచెస్ వస్తుంది. మనకి కావాల్సిన వెస్ట్ రౌండ్ వచ్చేసి 36, 36కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి 38 వరకు పెట్టుకుంటున్నాను. వెస్ట్ బెల్ట్ కోసం 38 ఇంచెస్ లెంత్తో 5 ఇంచెస్ విడ్త్తో తీసుకుంటున్నాను. వెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ వచ్చింది కాబట్టి 38 ఇంచెస్ వరకు ఈ 3 మీటర్స్ క్లాత్ని మనం ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత వచ్చే విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసి ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి 3 మీటర్ల క్లాత్ అంటే 1 మీటర్కి 39 ఇంచెస్ వస్తుంది, 3 మీటర్లకి 117 ఇంచెస్, అందులో 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసేయగా, అంటే ఆ పక్కన 1 ఇంచ్ ఈ పక్కన 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసేయగా 15 ఇంచెస్ అన్నమాట. ఈ 115 ఇంచెస్ని మనం 38తో భాగించగా వచ్చేది మనకి 3 ఇంచెస్ అన్నమాట. అందుకోసం మనం 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి 3 ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ ప్లేట్స్ అనేవి నేను పెడుతున్నాను. ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి వాటిని ఒకటి కిందకి ఒకటి పైకి బాక్స్ ప్లేటెడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. టోటల్ ప్లేట్స్ అన్నీ పెట్టేసరికి మనకిది 38 ఇంచెస్కి కన్వర్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారం చేసినట్లయితే ఎవ్రీ ప్లేట్కి మనం ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నామో, ఎంతైతే ఫోల్డ్ చేస్తున్నామో అంతే క్లాత్ దాని కిందకి కూడా వెళ్ళిపోయేంత చూసుకొని ఎవ్రీ ప్లేట్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇవి బాక్స్ ప్లేట్స్ కాబట్టి ఇది 3 ఇంచెస్ 3 ఇంచెస్ గ్యాప్తో కరెక్ట్గా మీకు కనిపిస్తున్నాయి. ఇంకా 2-3 రకాల ప్లేట్స్ అనేవి పెట్టుకోవడం ఎలాగో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మెజర్ చేసుకుందాం. ఇట్లా స్టార్టింగ్ దగ్గర నుంచి పట్టి ఎండింగ్ వరకు చూసుకోవాలి. చూడండి, ఇది 38 ఇంచెస్ వరకు కరెక్ట్గా వచ్చేసింది. ఆ పక్కన ఈ పక్కన ఎలాగైతే మనం 1/4 ఇంచ్ 1/4 ఇంచ్ తీసుకున్నామో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి 4 ఇంచెస్ వరకు డౌన్కి స్టిచ్ వేసుకోవాలి, అంటే జిప్ వేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం క్లాత్ 2 ఫోల్డింగ్స్లో ఉంది, అందుకే 19 ఇంచెస్ దగ్గరికి చూసుకుంటున్నాను, అంటే 38 ఇంచెస్. ఇంకా విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి, అంటే 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఖర్చుకు పోగా 4 ఇంచెస్ అనేది హిప్ బెల్ట్ కోసం మిగులుతుంది. ఈ హిప్ బెల్ట్ మనకి మందంగా ఉండడం కోసం నేను లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. సేమ్ లెంత్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 38 ఇంచెస్ వరకు చూసుకొని దీన్ని హిప్ బెల్ట్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఉల్టా సీదా చూసుకొని లోపల సైడ్ వచ్చేలా ఈ హిప్ బెల్ట్ని లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేయండి. ఈ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్కి ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎడ్జెస్ అనేవి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్
విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ వీడియోలో చూపించినట్లు ఈ విధంగా అటాచ్ చేసి పెట్టాను లైనింగ్ క్లాత్ని. తర్వాత కింద కూడా ఫోల్డింగ్ చేసి వన్ సైడ్ ఓపెన్స్ ఉంచేసి ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ లెహంగా ఉంది కదా దానికి ఆపోజిట్ సైడ్ అంటే ఇన్సైడ్ లోపల సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నట్లయితే మధ్యలో మార్క్స్ అవి ఇవి ఏం పెట్టుకోకుండా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదిగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం అయినా కానీ క్లాత్ ఎక్కువ వస్తుంది అనుకుంటే లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర ఒక ఫ్రిల్స్ లాగా పెట్టేస్తే ఈ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది, ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాలేదు. చూడండి, మెయిన్ పీస్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత హిప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపున హిప్ బెల్ట్ని పెట్టి ఈ విధంగా ఒకటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకా లైక్ చేస్తే నలుగురికి అందుతుంది కూడా. చూస్తున్నారు కానీ చూసేసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ నేరుగా మీ మొబైల్లోకి వస్తాయి. దీన్ని కంప్లీట్గా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ అనేది కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసినట్టుగా ఎక్కడ కుట్ట అనేది బయటికి రాకుండా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకునేప్పుడు ఇన్సైడ్ చూసినా అవుట్ సైడ్ చూసినా నీట్నెస్ అనేది చాలా ముఖ్యమండి. కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ హిప్ బెల్ట్ జాయింట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి నేను ఒక నాడా స్టిచ్ చేస్తాను. ఇక్కడ 4 ఇంచెస్ వరకు మడిచి కుట్టు అనేది వేసాం కదా, అక్కడ నుంచి లైనింగ్ క్లాత్ని వదిలేసి ఈ విధంగా లెహంగా మెయిన్ పీస్ని మాత్రం రెండింటిని జాయింట్ చేసుకోవాలి. సరే, దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాత జరీ ఎక్కడ పోకుండా మరొకసారి అంటే రెండవ కుట్టు వేసుకోవడమా లేదంటే ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవడమా లేదా ఓవర్లాక్ అయినా చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కంప్లీట్గా కుట్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మాత్రం అటాచ్ చేయకుండా వదిలేసి దాని కింద నుంచి ఒక పాయింట్ అనేది చూసుకొని అంటే మన మోకాల వరకు వచ్చేట్టుగా సెట్ చేసుకొని లెంత్ చూసుకోవాలి. ఈ లైనింగ్ ఎలాగో మెయిన్ లెహంగా కంటే 3 ఇంచెస్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని 16 ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను. ఈ రెండు సైడ్లు 16 ఇంచెస్ వద్ద మార్క్ అనేది చేసుకున్న తర్వాత ముందు ఇక్కడ నాడ స్టిచ్ చేసిన దగ్గర జిప్ అనేది పెడతానన్నాను కదా, అది ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను. ఇది కరెక్ట్గా కనిపించడం లేదని జిప్ ఎలా వేయాలి అనేది నేను వేరే వీడియోలో కరెక్ట్గా చెప్తాను. దీనికైతే ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసి లాక్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది, ఈజీగానే ఉంటుంది స్టిచ్చింగ్ వేయడం. ఈ జిప్ అనేది వేయడం వల్ల వేసుకునేప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, టైట్ అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా కంఫర్ట్గా ఉండడం కోసం ఈ జిప్ వేస్తామన్నమాట. తర్వాత ఇక్కడ 16 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అదే మార్క్ దగ్గర నుంచి 16 ఇంచెస్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ క్యాన్ అనేది ఇది 5 మీటర్స్ తీసుకున్నానండి, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేయడం వల్ల మనకు 5 మీటర్స్ అంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ మధ్య మధ్యలో ఫోల్డింగ్ చేయడం కోసం ఇంకా తీసుకునేటప్పుడు ఎక్కువగానే తీసుకోండి. అంటే ఇది ఒక లెహంగాకి లేదా లాంగ్ ఫ్రాక్కి మనకి 2.5 మీటర్స్ క్యాన్ అనేది పడుతుంది, దాన్ని హాఫ్ చేసుకుంటే మనకు 5 మీటర్స్ వస్తుంది కాబట్టి 5 మీటర్స్ అని నేను మెన్షన్ చేశాను. ఈ విధంగా మధ్య మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుంటూ దానికి పెద్దగా కొలత ఏమో అవసరం లేదండి, ఎంత దగ్గరగా వేసుకున్నా వేసుకోవచ్చు, దూరంగా వేసుకున్నా వేసుకోవచ్చు. ఇంకా మొత్తం స్టిచ్ చేశాక సైడ్స్ జాయింట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మామ్ కోసం బ్లౌజ్ని కట్ చేసాం కదా, దాన్ని స్టిచ్ చేసి చూపిస్తాం. ముందుగా బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసి స్ట్రెయిట్గానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైనింగ్ని దాని పైనుంచి వెళ్ళి వేసి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఉంది కదా డైమండ్ షేప్లో, ఆ షేప్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం మందం మాత్రమే కుట్టు వేసుకోండి. హాఫ్ ఇంచ్ వరకు అలా కుట్టు అయితే వేసుకోకూడదు. ఒక పాదం మందం అంటే పావు ఇంచుకు కాస్త తక్కువగానే వస్తుంది ఈ కుట్టు అనేది. ఇప్పుడు ఈ బాక్స్ చుట్టూ కుట్టు అనేది వేసుకొని మూలల్లో జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. బిగినర్స్కి అయితేనే ప్రాబ్లం అండి స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా కుట్టు అనేది కంప్లీట్గా స్క్వేర్ బాక్స్ చుట్టూ వేసుకున్న తర్వాత ఈ మూలల్లో ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి. అదేవిధంగా మధ్య మధ్యలో ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే హోల్లోంచి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మూలల్లో కరెక్ట్గా చూసుకొని ఇట్లా లాగి పట్టి కుట్టు అనేది వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు కుట్టు వేయడం అనేది జస్ట్ కార్నర్ పైనే కుట్టు అనేది వేసుకోండి. చూడడానికి నీట్గా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ చేసే క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా కట్ చేసి హెమ్మింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అలాంటప్పుడు నెక్ పార్ట్ కరెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి.
నాలుగు సైడ్స్ నెక్ పార్ట్ అనేది కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రింట్స్ కట్ కోసం ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో మెయిన్ పీస్ని పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకేసారి లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ జాయింట్ చేసి కాకుండా ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆ జాయింట్ అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది, ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పైన క్లాత్ని వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని లోపలికి మడిచేసి ఈ లైనింగ్ క్లాత్ని పైనుంచి వేయాలి. ఈ విధంగా వేయాలి. అదేవిధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు పార్టులు అటాచ్ చేసిన తర్వాత చాలా బాగుంది కదండి ఫ్రంట్ సైడ్. ఈ ప్రింట్స్ కట్ షేప్ ఏదైతే ఉందో అది చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీనికి కింద పట్టి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ టక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ బ్యాక్ టక్స్ కంప్లీట్ అయిన తర్వాత వెన్నుపట్టిని వేసుకోవాలి. ఈ బ్లౌజ్లో నేను ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్, అంటే ఫ్రంట్ పార్ట్ పైదాకా కాకుండా నేను మిడిల్లోనే ఓపెన్స్ రెండు చేస్తాను. కానీ ఈ వీడియోలో నేను కరెక్ట్గా అది పెట్టలేకపోయాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని. దానికోసం నేను సపరేట్ వీడియో ఒకటి చేసి పెడతాను. హ్యాండ్స్కి ఫ్రిల్స్ అనేవి పెడుతున్నానండి. దానికోసం నేను టోటల్ 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అంటే మనం లెహంగా కోసం 3 మీటర్స్ క్లాత్ని ఏ విధంగానైతే కట్ చేసామో అక్కడే మళ్ళీ 3 ఇంచెస్ వరకు నేను 3 మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను. దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నట్లయితే హాఫ్ ఇంచ్ ఖర్చుకు వెళ్ళిపోగా ఫోల్డ్ చేసిన తర్వాత 1 ఇంచ్ వరకు మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి. రెండవ సైడ్ కూడా ఈ విధంగా కుట్ అనేది వేసుకున్నట్లయితే అణిగి పట్టి ఉంటుంది క్లాత్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రిల్స్ని నీట్గా ఒకే లెంత్తో, అంటే ఈవెన్గా వచ్చేటట్టుగా మొత్తానికైతే చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. పెద్ద కష్టమేమి ఉండదండి, ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఒకటేలాగా ఫోల్డ్ చేసుకోవడం ఒకటి అలవాటు చేసుకున్నట్లయితే ఫ్రిల్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.
విధంగా టోటల్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది దాదాపుగా నాకు 2 హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది. దీని ఎడ్జెస్ ఏ విధంగా క్రాస్ అయితే వచ్చాయో ఆ క్రాస్గా ఉన్న పార్ట్ వరకు మాత్రమే ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం కుట్టు వేసింది మాత్రం కట్ చేసుకోకుండా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని హ్యాండ్స్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. హ్యాండ్స్ పార్ట్లోని లైనింగ్ పార్ట్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పార్ట్ని తీసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ కోసం ఏ క్లాత్ అయితే ఫ్రిల్స్ చేసి పెట్టామో అదే ఫ్రిల్స్ని తీసి ఈ విధంగా సెట్ చేయాలి. అంటే ఇన్సైడ్ ఫ్రిల్స్ అనేవి వచ్చేటట్టుగా సెట్ చేసి మెయిన్ పీస్ అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ని మాత్రం ఉల్టా పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఉల్టాగా పెట్టామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. స్ట్రెయిట్గా కుట్టు వేసుకోండి. కింద అయినా పైన లైనింగ్ అయినా కింద ఫ్రిల్స్ క్లాత్ అయినా ఏ విధంగానైనా కరెక్ట్గా ఉండేలా సెట్ చేసి ఆ తర్వాతనే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఈ ఫ్రిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి హ్యాండ్స్ అనేవి. నెక్స్ట్ హ్యాండ్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముందు లైనింగ్ పార్ట్, తర్వాత ఫ్రిల్స్ కోసం ఏ క్లాత్ అయితే మనం ఫ్రిల్స్ చేసి పెట్టామో ఆ క్లాత్, తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ని రివర్స్లో పెట్టి కుట్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ని మెయిన్ బ్లౌజ్కి అటాచ్ చేయడం, సైడ్స్ జాయింట్ చేయడం అనేది నేను ఈ వీడియోలో చూపించడం లేదండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని నేను అది చూపించడం లేదు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత బ్లౌజ్ పార్ట్కి ఈ హ్యాండ్స్ని ఫిక్స్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవడమే. తర్వాత నేను బేబీ క్రాప్ టాప్ కోసం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది స్టిచ్ చేసి చూపిస్తాను. ముందుగా ఈ లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది పూర్తిగా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ టక్స్ చిన్నగా పెట్టుకోవాలి. తర్వాత అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ వెనకాల డ్రాప్ని చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని అటాచ్ చేసుకొని దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి, బ్యాక్ టక్స్. తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి వెనకాల నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. బేబీ క్రాప్ టాప్ కోసం బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఉంది కదా, దానికి లైనింగ్ క్లాత్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. దాన్ని ఒక సైడ్ కుట్టేసి రెండవ సైడ్కు తిరిగేసినట్లు అనేవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియోలో ఓన్లీ మామ్ స్కర్ట్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసి చూపించాను. బేబీ స్కర్ట్ కోసం నేను ఇంకొక వీడియోలో పెడతాను. మామ్ స్కర్ట్ ఏ విధంగానైతే స్టిచ్ చేశామో అదే ప్రాసెస్లో బేబీ లెహంగా అనేది కూడా స్టిచ్చింగ్ చేసేసి దానికి బాడీ ఫ్రాక్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మామ్ లెహంగాకి వెస్ట్ బెల్ట్ ఇచ్చాం కదా, అదే మనం దీనికి వెస్ట్ బెల్ట్ ఏం పెట్ట బాడీ ఫ్రాక్ని పెడతామన్నమాట. అంతే, అది నేను మరొక వీడియోలో నేను చూపిస్తాను మీకు. ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని చేసుకోవాలి. దీన్ని పూర్తిగా 1 ఇంచ్ దగ్గర ఒక్కొక్క మార్క్ అనేది చేసుకొని ఎండింగ్లో మరి స్టార్టింగ్లో మాత్రం మనం ఎంతవరకు అయితే ఖర్చు కోసం వదిలిపెట్టామో 1.5 ఇంచ్ వరకు పెట్టాం కదా, అదే 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఈ ఫ్రిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది బేబీ క్రాప్ టాప్కి. మార్క్ చేసిన 1 ఇంచ్ దగ్గర నుంచి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసినట్లయితే 1 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి చక్కగా వస్తాయి. చూడండి, మొదటిసారి కుట్టేవారైతే జాగ్రత్తగా చూడండి.
ఈ 1 ఇంచ్ దగ్గర పట్టేసి లోపలికి మళ్ళీ 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చేసిన మార్క్ అనేది బయటకు అవపించే విధంగా పెట్టుకోవాలి. అంటే 3 ఇంచెస్ గ్యాప్తో ఈ 1 ఫ్రిల్ అనేది వస్తుంది. ఈ విధంగానే మొత్తం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అలాగా మనకు ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఉంది కదా దాన్ని సీదా పెట్టి ఈ ఫ్రిల్స్ పార్ట్ని మాత్రం ఉల్టా పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రిల్స్ ఏవైతే పెట్టుకున్నామో మనం స్టార్టింగ్ 1.5 ఇంచ్ వరకు, మళ్ళీ ఎండింగ్ 1.5 ఇంచ్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడ మనం కుట్టు వేస్తాం కాబట్టి దాన్ని వదిలేసి అక్కడ నుంచి మిడిల్ నుంచి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రిల్స్ అనేవి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, దానికి హుక్స్లు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఈ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఈ మిడిల్లో మనం నాడ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ కింద స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒకసారి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కింద మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిల్స్ని బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. మామ్ హ్యాండ్స్ ఏ విధంగానైతే స్టిచ్ చేసామో అదేవిధంగా ఈ హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కు 2 మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం. క్రాప్ టాప్ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీకి ఈ హ్యాండ్స్ కాకుండా పుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటుంది అనిపించి ఈ హ్యాండ్స్ని తీసేసి నేను బుట్ట హ్యాండ్స్ని పెట్టాను. అందుకోసం నేను ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందనేసి బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది నేను చూపించలేకపోయాను. ఆల్రెడీ నా ఛానల్లో బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది సరిపెట్టాను. బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని లింక్ వెళ్ళి చూసుకోవచ్చు.
హ్యాండ్స్ అండ్ సైడ్ జాయింట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ నాడలు సెట్ చేశాను, ఇక్కడ ఒక హుక్స్ రెండు హుక్స్ అండ్ కాజాలు పెట్టుకున్నాను. కానీ ఈ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా అనిపించలేదు, సో అందుకోసం నేను ఈ హ్యాండ్స్ అన్నీ తీసేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. అదే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్ నేరుగా మీ ఫోన్కే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.